నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ఈ కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడాను సానుకూలమైనటువంటి మంచి ఫలితాల్ని సాధించగలుగుతారు. కుంభరాశి వశాత్తు ఏకాదశంలో ఉన్నటువంటి శని వల్ల మీకు విశేషమైన రాజయోగం 6 సంవత్సరాలు ఏర్పడుతుంది. ఈ 6 సంవత్సరాలు కష్టపడండి, 60 ఏళ్ళు సుఖపడండి. మీకు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. శని చాలా అనుకూలమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఆ రకమైనటువంటి అనుకూలమైనటువంటి కాలం ఉన్నప్పుడు మీరు జీవితంలో సెటిల్ అవ్వడానికి చాలా అవకాశం ఉంది. ఈ చదువు కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, ఐఏఎస్ ఎగ్జామ్ కానివ్వండి, వైద్య పరీక్షలు వైద్యానికి సంబంధించి మెడికల్ సీటు కానివ్వండి, ఐఐటి సీటు కానివ్వండి, ఏదైనా సరే ఇలా ప్రతిష్టాత్మకమైనటువంటివి మీకు లభించే పరిస్థితి చాలా దగ్గరగా గోచరిస్తున్నాయి. 100కి 90 పాళ్ళు జరిగేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. ఏది ఏమైనా కృషి అనేది చాలా ముఖ్యం. ఆ కృషి చేయటం వల్ల మీకు ఈ ఫలితాలు తప్పకుండా లభిస్తాయి. శ్రమించండి, గ్రహగతులు మీకు అనుకూలంగా ఉన్నాయి. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తేలంతో లక్ష్మీతామర వృత్తులతో దీపారాధన చేయటం, సుమంగళి పశువుతోటి మీ ఇష్టం వచ్చినటువంటి దేవతకి అభిషేకం చేయటం, సిద్ధగంధంతో అదేవిధంగా మహాతీర్థంపుడితోటి మీ ఇష్టం వచ్చినటువంటి దేవుడికి మీ ఇష్టమైనటువంటి దేవతకి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో ఈ రకమైన సర్పదోషాలకి వీటికి దూరంగా ఉండడానికి సర్పదోష నివారణ చూర్ణంతో సర్వరక్షా చూర్ణాన్ని మిశ్రితం చేసి స్నానం చేయటం వల్ల సర్ప సంబంధమైన దోషాలు పోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక మీరు ఈ ప్రక్రియ పాటించడం అనేది చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో ఈ వారం చాలా జాగ్రత్తలు వహించాలి. పిల్లల విషయంలో కూడాను చాలా జాగ్రత్తగా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటి వాళ్ళ పరిస్థితి అనే విషయం కనుక్కోవటం మీరు పర్యవేక్షించడం మంచిది. సంతాన సంబంధం విషయాల్లో, ముఖ్యంగా విద్యాపరమైన విషయాల్లో చాలా అనుకూలమైనటువంటి మార్పులు వస్తాయి. వాటి వల్ల మీకు మానసికమైనటువంటి సంతృప్తి కూడా తప్పకుండా కలిగే పరిస్థితిగా ఈ వారం గోచరిస్తోంది. ప్రతిరోజు ఉదయం ఇంట్లో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ ప్రతిరోజు ఉదయం సాయంత్రం దైవికమైనటువంటి పొడితోటి ధూపం వేయటం వల్ల నరదృష్టికి దూరంగా ఉండగలుగుతారు. మాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ దూరమయ్యేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. అదే జరుగుతుంది. కనుక దైవికమైనటువంటి పొడితోటి ధూపం వేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ కుంభరాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.